భగవాన్ స్మృతులు చలం ప్రస్తావన. ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా ఉంటుందో తక్కిన వారు గ్రహించలేరు. వారి జీవితపు నడక పద్ధతి కూడా భేదంగా ఉంటుంది. అంతేకాదు, ఆ జ్ఞానులలోనే ఒకరి జీవిత పద్ధతి, వారు బోధించే సాధనా పద్ధతి ఒకరి నుంచి ఇంకొకరికి వేరుగా ఉంటుంది. వారిలో కొందరు మనుషుల మధ్య ఉండిపోయి ఆశ్రమాలలో నివసించి శిష్యుల్ని తయారు చేస్తారు. కొందరు నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటారు. కొందరు పాడతారు, కొందరు వాదిస్తారు, కొందరు బోధిస్తారు, కొందరు మౌనులు, కొందరు అసలు కంటికి కనపడరు, కొందరు రొష్టుపడి ప్రజల ఆగ్రహం వల్ల కంటకబడతారు. కానీ వారికి కంటకం అంటదు. ఒకే మాట మాట్లాడి ఒకే చర్య చూపిన వారే కొందరు పూజనీయులై చివరి వరకు మన్ననలు అందుకుంటారు, కొందరు నిందపడతారు. విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు కల్పించుకున్నది కాదని, వారి మాటల చేతల ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. వారి చుట్టూ ఏం జరిగినా, వారికేం జరిగినా వారికి అంటదు. వారు మనుషులకి అర్థం కారు. ఎందుకంటే మనుషులు మనసులతో ఆలోచించి చేస్తారు. అందువల్ల ఒకరికొకరు కొంతవరకన్నా అర్థమవుతారు. కానీ ఈ జ్ఞానులకు మనోనాశనం అవుతుంది. అందువల్ల వారి నడకలే వేరు. వారి జీవిత సందర్భాలలో, సంబంధాలలో పరస్పర విరుద్ధాలెన్నో కనపడతాయి. వారి పనులలో కొన్నింటికి కారణాలు ఉన్నట్లు కనపడతాయి, కొన్నింటికి కనపడవు. పిచ్చివాడి పనులలాగో, పొగరెక్కిన నిరంకుశుడైన నియంత పనులలాగో తోస్తాయి. వారి పనుల కాన్సిక్వెన్సెస్ వారిని అంటవు. ఒక్కలంక యోగి తనని సమీపించిన వారి గుండెల్లో దభేరని తన్నేవారు. తిరిగి ఎవరూ ఆయనని తన్నరు, తిట్టరు. తన్నులు తిన్నవాడికి బాధ, అవమానము. కానీ ఆ యోగిని తంతే తనని తన్నినట్లు కూడా తెలియదు అతనికి. అట్లానే భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్థం కావు. ఆయన ఈ ద్వంద్వాలు దాటిన మహర్షి అని, సర్వేశ్వరుడే అని నమ్మిన వారికి ఆయన ఏమాత్రమూ అర్థం కారు. ఆయన మానవాతీతుడు గనక ఆయనలో కనపడే వైరుధ్యాలకి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకటం కానీ విమర్శించటం కానీ అజ్ఞానం. ఏ మనిషికి, ఏ పరిస్థితికి, ఏ సిచ్యువేషన్కి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు, ఆచరించేవారు ఆయన. తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటిలో ఆయనకు ఎంత సంబంధం ఉందో చెప్పలేం. సంబంధం ఉండనూ ఉంది, ఉండనూ లేదు. లోకంలో జరిగే అత్యాచారాలకి ఈశ్వరుడికి సంబంధం ఉన్నట్ట, లేనట్ట? ఆశ్రమాధికారులు, ఆశ్రమవాసులు తరచూ ఆయన్ని నడపకుండానే ఎన్నో చేసేవారు. భగవానికి ఇష్టం కాదని తెలిసి కూడా ఆ పనులు భగవాన్ కంటనో చెవినో పడితేనే కానీ భగవాన్ వాటిని నోటీస్ చేసేవారు కాదు. గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చీవాట్లు వేసేవారు, ఒక్కొక్కసారి ఏమీ అనేవారు కాదు. చీవాట్లే కాక ఆశ్రమాధికారి వీపు మీద 3 కర్రలు విరిగాయని భగవాన్ అన్నట్లుగా చెప్పుకునేవారు. ఆశ్రమాధికారి మాత్రం భగవాన్ కంటపడకుండా నిరంతరం నేరస్తుడి వలె అటూ ఇటూ తప్పుకు తిరిగేవాడు. భగవాన్ దర్శించవచ్చిన వారు ఆశ్రమంలో జరిగే ఘోరాలు, అన్యాయాలు, పక్షపాతాలు, డబ్బు గుంజడాలు ఇవి భగవాన్తో చెబితే, మీరెందుకు వచ్చారు? ఈ ఆశ్రమంలో జరిగే లోపాన్ని ఎంచి సంస్కరించేందుక అంత దూరం నుంచి వచ్చారు? మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించుకునేందుకు? మీరు వచ్చిన పని ఏదో అది చూసుకొని వెళ్ళరాదా అనేవారట. ఆశ్రమ ధనం దుర్వినియోగం అవుతోందని, ధనార్జనే ముఖ్యంగా ఉందని భగవాన్తో అంటే, వాళ్ళు ధనం కోసం చేరారు, నీకు ఆశ ఉంటే వాళ్ళలో చేరి చూడు, భాగం పెడతారేమో అన్నారట. తన పేర నెల నెలా వసూలవుతున్న ధనం ఎట్లా వినియోగం అవుతోందో భగవాన్ పట్టించుకోలేదు. తన పేర యాచించడం భగవాన్కి ఎన్నడూ ఇష్టం లేదు. లక్షలు ఖర్చు పెట్టి కట్టించిన ఆశ్రమాలయానికై యాచించకపోతే గట్టిగా నిషేధించారు భగవాన్. కానీ విన్నదెవరు? అయినా తన ఆజ్ఞను మీరి చందాలు పోగు చేసి కట్టిస్తున్న ఆలయాన్ని అర్ధరాత్రులు భగవాన్ టార్చి వేసుకొని రాళ్లన్నీ పరీక్షించేవారట. అంతా తయారైన తర్వాత
ఓ రాత్రి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రం పైన చేయి ఉంచి 10 నిమిషాలు నించున్నారట. కుంభాభిషేకం మొదలైన పూజలన్నింటికీ అభ్యర్థనపై మౌనాధ్యక్షత వహించారు. పూజలు, ఊరేగింపులు, ఉత్సవాలు ఏవీ లక్ష్యం లేవు భగవానికి. ముఖ్యంగా తన మీద పువ్వులు వేయటం, తన ముందు కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వటం మొదలైనవి ఇష్టం లేదు. పుట్టిన జయంతి అయినా చేస్తున్నారు గనక చూస్తూ కూర్చునేవారు. కూర్చోమంటే ఆయన దేవతా విగ్రహాలకు ఇచ్చిన హారతి తెచ్చిస్తే అందరికి మళ్ళీనే కళ్ళ కద్దుకొని విభూతి పెట్టుకునేవారు. ఆయన జబ్బుగా ఉన్నప్పుడు ఆయన ఆయుష్ కోసం గ్రహశాంతి హోమాలు చేశారు. దాంట్లో ఉండే అనామలు ఏమీ తోచలేదు ఆయన ఆయుస్సు కోరేవారికి. ఆ హోమాలు, హారతులు, తీర్థం తీసుకున్నారు ఆయన. తనకు జబ్బు చేస్తే మందు అవసరం లేదంటారు భగవాన్. కానీ భక్తులు దిగాలు పడ్డా, మందు తీసుకోమని బతిమాలినా, సరే తెండి అని ఏ మందు ఇచ్చినా అట్లా మింగుతూనే ఉండేవారు. వచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించేవారు. కానీ భగవాన్ తల తిప్పి కూడా చూసేవారు కారు. కానీ ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నవారు కాస్త చెప్పున తనకు నమస్కరించేవారు ఇంక చూసేవారు. ఒక్కొక్కరిని పలకరించేవారు కూడా, నవ్వేవారు, ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు. దూరదేశాల నుంచి వచ్చిన వారిని, పసిపిల్లల్ని, నడవలేని వృద్ధుల్ని ప్రత్యేకంగా చూసేవారు. అధికారులు, విచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, రూపవంతులైన స్త్రీలు ఎవరూ ఆయన దృష్టిని తీసుకోలేకపోయేవారు. కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికేవారు కాదు. ఒకరిని పిలిచి పలకరించి ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా తనని పలకరించగానే కసిరి కొట్టేవారు. కొందరిని గట్టిగా తిట్టేవారు. హాస్యం పట్టించి వెక్కిరించి అందరూ నవ్వేటట్లు చేసేవారు. కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా ఆ భక్తుడికే ఎంతో నిలవలేని ఆతృత కలుగుతుంది, భగవాన్ ఎప్పుడు చూస్తానా అని. దూరాల నుంచి, ఇబ్బందుల్లో నుండి ఏది లక్ష్యం చేయక ఎప్పుడెప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి. అతను వచ్చేటప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది. అటు చూడరు, పలకరించరు, చిరునవ్వు నవ్వరు కొన్ని రోజులు. ఈ లోపల ఎందరిని పలకరిస్తారు, ప్రేమగా పిలిచి మాట్లాడి కుశల ప్రశ్నలు వేస్తారు. కొందరు ఉండేవారు, వారికి అందరి ముందు భగవాన్తో మాట్లాడడం గొప్ప. అందరి వంక చూస్తూ కాగితంలో పుస్తకం పట్టుకొని ఏదో సందేహాన్ని కల్పించుకొని వెళ్ళి భగవాన్ని పలకరించి మాట్లాడతారు. మధ్య మధ్య చుట్టూ ఉన్న వారి వంక గౌరవంగా చూస్తూ అంత స్వల్పమైన విషయాన్ని ఎంతోసేపు మాట్లాడతారు వాళ్ళతో భగవాన్. దూరం నుంచి వచ్చి త్వరలో వెళ్ళవలసిన ఇంకొకరు తమ సందేహాలతో రోజులకు రోజులు ఉండిపోవాల్సిందే. ఎవరికి ఏది అవసరమో, ఏది వారిని తనకి కట్టివేస్తుందో, ఏది వారి అహాన్ని అలుస్తుందో, ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా. ఆశ్రమంలో తనకి ఇష్టం లేని పని కానీ తను వద్దన్న పని కానీ జరుగుతూ ఉంటే పిలిచి చీవాట్లు వేసేవారు. కానీ అప్పటికే వినకపోతే మాట్లాడకుండా ఊరుకునేవారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలు, ఆజ్ఞలు పెట్టేవారు ఆశ్రమాధికారులు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా భగవాన్ ఎవరూ చూడకూడదని నిర్ణయించి భగవాన్ నడుపుకుండానే హాల్ తలుపులు వేయించేశారు. భగవాన్ ఇదేమిటి అని అడిగితే మీ ఆరోగ్యం కోసం అన్నారు. తలుపులు మూయడానికి వీల్లేదని, 24 గంటలు తలుపు తెరిచి ఉండాలని భగవాన్ అన్నా వినిపించుకోలేదు అధికారులు. అందుకని ఆయనే హాల్లో ఉంచి బయటకు వచ్చి కూర్చున్నారు. కానీ అప్పటికే ఆశ్రమం వారు ఆయన మాట వినలేదు, ఒకటే బతిమాలారు. చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే ఉండిపోయినారు భగవాన్. అనేక మంది భగవానికి ఫలహారాలు పెత్తెచ్చి పెట్టేవారు. వేళ కాని వేళ కూడా ఆయనకు అవి జీర్ణమవుతాయా లేదా అనే ఆలోచన కూడా లేకుండా చాలాసార్లు తిని బాధపడేవారు భగవాన్. ఒకరు ఎంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకొకరు ఎంతో భక్తితో విలువైన పలహారాలు పెట్టి తినమంటే అటు తల తిప్పి కూడా చూసేవారు కారు. కొందరు ఆయన ముందు పలహారం పెట్టి ఆయన పలకపోతే అట్టాన్ని చేతులు కట్టుకొని నించుని నించుని ఇంకా గతి లేక వెళ్ళిపోయేవారు. ఒకరి చేత నుంచి ఇవాళ తిని ఇంకొకసారి వాళ్ళు తెస్తే వాళ్ళు వంక చూడనే చూడరు. భగవాన్ డిమినేర్ ఎప్పటికప్పుడు మారేది. ఆయన ఏ ఆనంద నిమిడీకృతమైన తేజోశూన్యలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు ఆయన ధ్యానముద్రలో కూర్చున్న సాక్షాత్ దక్షిణామూర్తి అనిపించేవారు.
పోజులేని ఆ శాంభవి ముద్ర ఎంతో ఆర్టిస్టిక్గా ఉండేది. ఆ అందం నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయేవాళ్ళం. కదలని మారని సూర్యోదయాన్ని చూసినట్లుండేది. ఆయన ముఖం కానీ ఆయన దేహం కానీ మామూలుగా అందాలు అలవాటైన నా కళ్ళకి అందంగా కనపడేవి కావు. కానీ ఆయన నిశ్చలంగా గంభీరంగా కూర్చున్నారా, ఆయన దేహం అట్లాగే ఉండేది. కానీ మరి ఏమిటో ఇంత అందం, ఇంత లావణ్యం అవేం కాదు. ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి ఆర్ట్ కూడా అందుకోలేనిది ఏదో ఆయన్ని వెలిపిస్తున్నట్టుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన చక్రవర్తి దుకువలాలు కట్టుకొని రాజలాంఛనాలతో నవరత్న సింహాసనంపై కూర్చున్నట్లుగా ఉండిన దిగ్భ్రమ చెందేవాళ్ళం. ఆ స్థితిలోనైనా సరే ఎవరన్నా భగవాన్ అన్నారు, ఎక్కడి నుంచి దిగొచ్చేదో ఆయనకి లోకస్మృతి. కానీ సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడం ఏముంది? భగవాన్ని పలకరించడం అంటేనే ఎంతో భయం. ఏ అధికారము పరివారము లేని బలం లేని ఆ వృద్ధ స్వరూపం ముందు గొప్ప పదవుల్లో అధికారుల్లో ఉండేవారు అతి గర్విష్ఠులు సైన్యాధికారులు నమస్కరించడానికి మునిగిపోయినారు. రోజు 3-4 సార్లు ఆశ్రమం నుంచి కొండ మీదకి వెళ్ళేవారు భగవాన్. ఆయన ముందస్తు నడుస్తూ వెనుక కమండలం పట్టుకొని శిష్యుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండేవారు. అప్పుడప్పుడు కొండను ఇటు అటు చూసి వెనక్కి తిరిగి శిష్యుడితో చల్లగా మాట్లాడుతూ ఉండేవారు. కింద నుంచున్న నాబోటి వారు ప్రదేక దృష్టితో ఆయన వంకే చూస్తూ నించునేవారు. వారు కనుమరుగైందాక ఏమనిపించిందేదంటే అట్లా ఒక్కొక్క మెట్టే ఎక్కుతో కొండ చివరికి వెళ్ళి అక్కడి నుంచి అట్లా ఆకాశంలోకి మాయమే, ఇంకా తిరిగి రాలేమో అనిపించేది ప్రతిసారి. భగవాన్ చివరి రోజుల్లో కురుపు లేచి ఆపరేషన్లు అయ్యి శరీరం బలహీనమైన తర్వాత ఆయన సోఫా మీద నుంచి లేవటానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూర్చున్న వారికి ఆ బాధ తమ దేహాలలో పలుకుతున్నట్లుండేవి. అట్లా బాధ పలకడానికి ఆయన నిప్పిని పోగొట్టుకునేవారు కారేమో. ఆయన పొందిన మహోన్నత స్థితి అనిర్వచనీయమైన ఆనందము అవే కాదు, ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా ఈ ప్రజల కోసమే బావులు. కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. ఎవరో ఒకరు పంపిన బంతు తైలాన్ని మర్దన చేస్తూనే ఉన్నారు పిసికేవారు. సోఫా మీద నుంచి లేస్తూ భగవాన్ తన మోకాళ్ళని పిసుక్కునేవారు. ఎవరన్నా పిసుకపోతే ఉండవయ్యా అంత పుణ్యము మీకేనా, ఈ మోకాళ్ళని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాదించుకొని అనేవారు. ఆయన లేచి నుంచుని కర్రను ఆనుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే భక్తుల్లో ప్రతి వారి ఊపిరి ఎగిరిపోతూ ఉండేది ఆయన వేసే ప్రతి అడుగుకి. ఆశ్రమాధికారులు కట్టించిన కొత్త హాలు రాతిగుమం దాటడం అతి ప్రయాస అయ్యేది భగవాన్కి. చూసేవారికి చిన్నపిల్లలకి కూడా ఎట్లానన్నా ఆయన్ని పట్టుకొని దాటించాలా అనిపించేది. కానీ తమ భుజాన్ని ఊతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విధిలించి పంపించేవారు భగవాన్. ఒక్కొక్కసారి ఆయన పడిపోయేవారు కూడా, కానీ సహాయం మాత్రం తీసుకునేవారు కాదు. మానవోద్ధరణకై ఈశ్వరుడు ఏ రూపంలోనూ భూమిపై అవతరించి తాను అనేక మందిని శిష్యులుగా తీసుకొని వారిని సాధనలో పెట్టి పునీతుల్ని చేస్తారు. ప్రతి గురువు పద్ధతి తక్కిన వారి నుండి ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ప్రతి గురువు కూడా తనను విశ్వసించి తాను నియమించిన ప్రకారం ప్రశ్న లేకుండా నడవమనే ఆజ్ఞ ముఖ్యమైనది. వారు ఏ ప్రజల మధ్య అవతరిస్తారో వారి మతాలకి ఆచారాలకి పురాతన ధర్మాలకి కరడుగట్టిన నీతులకు కూడా చాలాసార్లు వారి బోధ విరోధంగా విపరీతంగా ఉండవచ్చును. తాము నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునే గురువుని భరించలేక చాలామంది వదిలిపోతారు. కొందరు ఆ గురువుని వదలలేక ఆయన మాట వినలేక ఆయన అంతేలే అని తప్పుకు తిరుగుతూ ఉంటారు. భగవాన్ ఏ ఆచారాలు పాటించేవారు కాదు. తమ దగ్గర చేరిన ఆచారవంతుల్ని ఆ ఆచార బంధాల నుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు. అంతటి గురువుని ఎదురుగా పెట్టుకొని ఆయన సాక్షాత్ ఈశ్వరావతారమని స్తుతిస్తూ గర్వపడుతూనే వారి దేవతార్చనలు వ్రతాలు మొక్కుబళ్ళు తీర్థయాత్రలు సమస్తము చేస్తూనే ఉండేవారు భక్తులు. భగవాన్ని అడిగితే ఏది వద్దు, నిశ్చలంగా కూర్చో, అది ఉత్తమమైన యాత్ర, కాశీకి పోతావా, ఇది కాశీ కాదా, అరుణాచలం కన్నా పుణ్యక్షేత్రం ఎక్కడుంది, ఇదే హిమాచలం, ఇదే కైలాసం.
అంటున్నా పోతూనే ఉండేవాడు. ఆయన గొప్ప భక్తురాలు ఇచ్చమ్మ. ఒకసారి 100,000 తులసీపత్రి వ్రతం చేసి అలా చేశానని భగవాన్తో గొప్పగా చెప్పుకుంది. ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లడం కన్నా 100,000 సార్లు నిన్ను నువ్వు గిల్లుకోబోయావా అన్నారట. ఏది ఏమైనా ఏది ఎటుపోయినా పట్టించుకొని భగవాన్ హాల్లో అద్దాల బీరువాకి ఆనుకునే పిల్లవాడితో అతి ఆత్రుతగా అద్దం అద్దం పగులుతుంది అని హెచ్చరించేవారు. తల్లి చచ్చిపోయిన ఉడత పిల్లని పెంచి కింద పడి బీటలు పడ్డ పిచ్చుకగుడ్డును తాను స్వయంగా జాగ్రత్త చేసి పిల్ల అయితే అందరికీ చూపించి ఆనందించేవారు భగవాన్. కానీ ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చచ్చిపోతే అట్లాగా అని ఊరుకునేవారు. పుస్తకాలు బైండ్ చేస్తూ ఉంటే, అలమరి చేస్తూ ఉంటే ఆ చేసేవారిని విసిగించి బలవంతం చేసి పావు అంగడంలో పదో వంతు కొలతలు కూడా సరిచేయించేవారు. వంటలు అంతే, ఎట్లా ఉండాలో ఎన్ని డీటెయిల్స్ చెప్పి చేయించి సరిగా చేస్తున్నారో లేదో లేచి లేచి వెళ్ళి చూస్తూ ఉండేవారు. మళ్ళీ ఎంత విలువైనవి కనపడలేదన్నా పాడైనా ఆయన వినిపించుకోనవన్నా వినిపించుకోరు. ఆయన ముందే హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు. స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరాన పెద్దలు. భోజనం దగ్గర కూర్చున్న కొత్త వాళ్ళని బయటికి గెంటేవారు. అయినా అట్లా చూస్తూ ఉండేవారు భగవాన్. భగవాన్ కానీ ఒక పిట్టకు ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు. హాని చేసేవారిని చూసి ఉగ్రులయ్యేవారు. ఆశ్రమంలో ఏది జరుగుతున్నా అవి ఏమి పట్టించుకోరని అన్నిటికీ ఆయన అతీతులని అనిపించేది. ఇంకొకప్పుడు ప్రతి చిన్న విషయం పట్టుకొని సాగదీస్తూ ఉంటే ఆశ్చర్యం వేసేది. ఎంత గొప్పతనం, ఐశ్వర్యం, అందం, అధికారం, లోకంలో ఔన్నత్యం, ఆధ్యాత్మిక సాధన, తపస్సు, కీర్తి, లోకోపకారం, స్వార్థరాహిత్యం ఆయన ముందు ఏ డిఫరెన్స్ చేయదు, తలెత్తి చూడదు. ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేసినా పలకరు. ఒకరిని చూసి నిష్కారణంగా పలకరిస్తారు, నవ్వి ఆదరిస్తారు. వారినే మళ్ళీ ఇండిఫరెంట్గా చూస్తారు. ఒకరు ఎంత సిల్లి ప్రశ్నలు వేసినా సావధానంగా జవాబు చెప్తారు. వాళ్ళ లెవెల్కి వచ్చి ఇంకొకరికి అసలు జవాబు చెప్పరు. ఒకటే ప్రశ్న అయినా ఇంకా లోకాలు ఉన్నాయా, జన్మలు ఉన్నాయా అంటే ప్రశ్నించేవారు ఎవరు అంటారు. ఇంకొకరికి తక్కిన లోకాల సంగతి, చావు అంటే ఏమిటో అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారిని దర్శించడానికి వచ్చేవారు కూడా వారిని చూడగానే అనేక విధాల రియాక్షన్స్ చూపేవారు. ధ్యానంలో పడేవారు, ఇండిఫరెంట్గా లేచిపోయేవారు, నవ్వేవారు, పాపలమని ఏడ్చేవారు, అరిచేవారు, హిస్టీరియాలోకి పోయేవారు, వెనక్కు విరుచుకుపడేవారు, స్తుతించేవారు, శ్లోకాలు చదివేవారు, అశుకవిత్వంలోకి బ్రేక్ అయ్యేవారు. ఆయన కౌగులించుకోవాలని ఆయన వైపు పరిగెత్తేవారు. ఒకటే అంతులేని నమస్కారాలు పెట్టేవారు. ఆయన పాదాలు అద్దుకోవాలనుకునేవారు. తిట్టేవారు, ధిక్కరించేవారు, నువ్వెంత అని ప్రశ్నించేవారు, పాడేవారు, సోఫా దిగి లోకాన్ని ఉద్ధరించమనేవారు, మూర్ఛలు పోయేవారు, ఒళ్ళు తెలియక తన్నుకునేవారు. ఆశ్రమం వారు భోజనం పెట్టమంటే ఒక్కొక్కరు సరాసరి భగవాన్ దగ్గరికి వచ్చి భోజనం పెట్టించమని అడిగేవారు. భగవాన్ కొందరితో అసలు మాట్లాడరు. కొందరితో నాకు వీలు పెడుతుంటే తింటున్నాను, వీలు పొమ్మంటే నేను పోవాలి, నాకేం అధికారం ఉంది అని ఊరుకునేవారు. ఇంకొకరు అడిగితే దగ్గర ఉన్నాళ్ళని పిలిచి అన్నం పెట్టించమని పంపేవారు. ఒక్కొక్కరిని పిలిచి భోజనం చేశావా, వెళ్ళి చెయ్యి అనేవారు. ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో ముందు వాకిట్లో కూర్చుని ఉన్న బీదలకి, ఆవులకి, తక్కిన ప్రాణులకి భోజనం పెడితే కానీ భగవాన్ భోజనానికి లేచేవారు కాదు. ఆశ్రమం వారు బీదలకు వేరే పల్చని సాంబార్ వండితే వారితో పోట్లాడి తాను ఆ పల్చని సాంబార్ వేసుకొని వారికి మంచి సాంబార్ పోయించేవారు. తను తినే ఇడ్లీలు ఆవులకు పెట్టించేవారు. ఆశ్రమం వారికి ఆ పనులు చాలా కష్టంగా ఉండి ఎట్లాగన్నా ఆయన కనుగప్పాలని చూసేవారు. విసుగు పుట్టి ఆయన ఆ విషయమే కల్పించుకోవడం మానేశారు. తన భక్తులకి భిన్నంగా తనకేమి అధికంగా పెట్టినా ఉగ్రులయ్యేవారు. తనకి జబ్బుగా ఉన్నా తనకు తెచ్చిన పళ్ళు పాలు అందరికీ పంచాల్సిందే. ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపించినందుకు కోపించి కాఫీ పాలు మానేశారు భగవాన్ చాలాకాలం.
భగవానికి ఎప్పుడు ఏదో జబ్బు చేస్తూనే ఉండేది. మందులు ఇప్పించి చూసేవారు, ఎప్పుడు భగవాన్ మందులు వద్దనేవారు, కానీ ఒత్తిడి చేస్తే మీ ఇష్టం కానివ్వనేవారు. తర్వాత ఏ మందులు ఎంతగానో పోసినా మింగేవారు. చివరి దశలో ఆయన దేహాన్ని అంతం చేసిన కురుపు లేచినప్పుడు ఏ మందు ఏ కోత వద్దన్నారు. ఎట్లా వచ్చిందో అట్లానే పోతుందన్నారు. కానీ 2-3 ఏళ్ళు దానికోసం పోసిన మందల్లా తాగారు, కోసిన కోతల్లా పోయించుకున్నారు. ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమమయులు. వారు ఏది చేసినా ఎట్లా చేసినా అది వారిని ఆశ్రయించిన వారి పురోభివృద్ధికే జరిగేది చలం.